దినం దేవుని వాగ్దానం. ఉదయ కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని బట్టి ప్రభుకి మహిమ ఘనత, అంతేకాక మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారండి? మరి మీటింగ్స్ వింటూ ఉన్నారా, వస్తున్నారా? ఎంతమంది హైతనగర్ కల్వరి ప్రామిస్ నుండి జరిగే మీటింగ్స్, ఈరోజు శనివారం, ఈరోజు రెండో రోజు, రేపు ఆదివారం, మూడు ఆరాధనలు ఉంటాయి. ప్రభు సంస్కార ఆరాధన, అద్భుతంగా బ్యాప్టిజం కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఎంతమంది ఆత్మీకంగా దిగజారని స్థితిలో ఉన్నారో, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న మీ జీవితాల్లో దేవునికి నమ్మకంగా, దేవుని ప్రేమించే బిడ్డలుగా, దేవుని హత్తుకునే బిడ్డలుగా, దేవునికి దగ్గర అవ్వాలనే కదండి వాగ్దానాలు కానీ కార్యక్రమాలు కానీ. ఎందుకు మీరు బలహీనంగా ఉండొద్దు, బలవంతులు కావాలి. క్రీస్తులో బలమైనటువంటి కార్యాలు మీలో జరగాలి. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనే గుర్తుగా ఈ వాగ్దానాలు మీకు ఇస్తున్నాడు. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా మీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. ఈరోజు బాధల్లో, దుఃఖంలో, వేదనలో, నిందలో, గాయాల్లో, అవమానాల్లో ఉన్నారా, దేవుడు విడిపిస్తాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, రక్షణ లేని ఎందరో ఉన్నారు, వారు కూడా మారు మనసు పొందాలి. యేసు రక్షకుడు దేవుడు నీ పాప నిమిత్తం మరణించి ఆయన తిరిగి లేచాడు, చనిపోయి పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. ఏంటమ్మా యేసు నిమిత్తం కోట్ల లక్షల కాదు, పరలోకం నిత్య జీవం, పాపక్షమాపణ, అంతేకాక ఈ లోకంలో కూడా తండ్రిగా ఉంటాడు ఆయన. కాబట్టి ధైర్యంగా ఉండండి. మరి ఈరోజు మనందరికీ దేవుడిచ్చిన వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను 30వ కీర్తన 12వ వచనం. నువ్వు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. దుఃఖము, గోనెపట్ట అంటే ఏంటండి? ఆ రోజుల్లో ఏది వచ్చిన పోరాటాలు గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండేవారు. అంటే ఇక వాళ్ళని వాళ్ళు కంప్లీట్గా సరెండర్ అయిపోయారు. ఆ గోనెపట్ట అంటే దుఃఖానికి, బాధకి గుర్తు. సంతోష వస్త్రం, ఈరోజు నీ వాగ్దానం నీకు సంతోష వస్త్రం ధరింపజేసేదారు. ఏ వస్త్రము? దుఃఖ వస్త్రం కాదు, నింద, గాయాలు, అవమానాలు, బాధలు, శ్రమలు, కష్టాలు అన్నీ విడిచి సంతోష వస్త్రం. నువ్వు సంతోష వస్త్రముని నీకు ధరింపచేయదును. దేవుడు నిన్ను గట్టిగా పట్టుకొని నీ ఆయుష్కాలం, నీ జీవితం, నీ మీద ఆయన కృప మెండుగా చూపి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు తల్లి, సహోదరుడా. ఏ రోజు నిన్ను విడవడు. నీ నాట్యము, నీ దుఃఖము నీ నాట్యముగా మార్చగలిగే దినాలు రాబోతున్నాయి. ఏ దుఃఖం అనే వస్త్రం ధరించి, ఏ పాపం అనే వస్త్రం, ఏ గోనెపట్ట లాంటి ఆ దీనస్థితిలో నువ్వు ఉన్నావు, సంతోష వస్త్రాన్ని ధరింపజేసి నిన్ను నిలబెట్టే దేవుడు. అందుకని ధైర్యం తెచ్చుకో. ఈరోజు నీతో మాట్లాడుతూ నీ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ప్రభుని స్తుతించు. ఉదయం సాయంత్రం రోజు మీకు ఇస్తున్న పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఈ వాగ్దానాలు, ఈ ప్రార్థనలు 5 to 6 మార్నింగ్, ఈవినింగ్ 6 to 9 నీ కొరకు, నీ కుటుంబం కొరకు. కాబట్టి అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులతో ఉన్న వారికి విడుదల, మరణ పడకల నుండి విడుదల, నాయన ఆత్మహత్య ప్రయత్నాల నుంచి విడుదల, కుటుంబాలు కట్టబడాలి, జీవితాలు పట్టబడాలి, రక్షణ లేని ప్రతి ఇల్లు రక్షించబడాలి, నాయన పాపములు ఉన్న వారందరూ పాపక్షమాపణ పొందాలి. భారతదేశాన్ని రక్షించండి, మా ప్రియులని, మా సంఘాలని, క్రైస్తవ సమాజాల మీద శత్రుపీడ విరగడవపోనట్లు అద్భుతం చేయండి. అయ్యా, ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కాపాడండి. వారు ఉన్న చోట నీ రక్షణని, సంరక్షణ వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించండి. దీవెనలతో, కృపలతో వారిని నింపండి. అంతేకాక ప్రభు అతన్ని, భారతదేశంలో ఉన్న మా ప్రియులందరి మీద కూడా దైవజనులు, దైవజనుల వాళ్ళ బిడ్డలు, సంఘాలు క్షేమాభివృద్ధిని ఉండాలి. నాయన కల్వరి మినిస్ట్రీస్ని మీరు లేవనెత్తి ఆశీర్వదించి వర్ధల చేయండి. అంతేకాక ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ సంతోషకరమైన జీవితాన్ని వారికి అనుగ్రహించండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ సంతోషంతో వారు దీవించబట్టుకు సహాయం చేయండి. అయ్యా, ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు ఉండండి, ప్రతి బిడ్డలకి మీరు విడుదల దయచేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాల వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడెక్కడి నుంచి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, మరి 16, 17, 18 మీటింగ్ జరుగుతున్నాయి కల్వరి ప్రామిస్ ల్యాండ్లో. ఈరోజు 17 శనివారం, ఆదివారం ప్రామిస్ ల్యాండ్లో 7 to 9, 10 to 12 సాయంత్రం, 6 to 9 మూడు ఆరాధనలతో పాటు, 3 దినాలు మీటింగ్స్తో పాటు, 3వ ఆరాధనలో ఈవినింగ్ ఆయిల్ అనెటింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. సువార్త ఉజ్జీవ మహాసభ లెక్క 3 దినాలు జరుగుతున్నాయి, పాలు పొందండి. హైతనగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్. రెండోదిగా బెల్లంపల్లిలో ప్రతి శనివారం సువార్త సభ ఈవినింగ్ 6 to 9. ఎంతమంది పాపలు ఉన్నవారు, శాపలు ఉన్నారు, అప్పులు ఉన్నవారు, ఆర్థిక బంధకాలు ఉన్నవారు, అనేక కష్టంలో ఉన్నవారు, రోగులు పాలు పొందుతున్నారు శనివారం వచ్చి. ఆదివారం 7 to 9 మొదటి ఆరాధన బెల్లంపల్లి ఉంటుంది, అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. మరి బెంగళూరు సభలు ఉంటున్నాయి 20, 21, 22 3 దినాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి క్రికెట్ స్టేడియం, కేఆర్పురం ఐటీఐ బస్ స్టాప్ దగ్గర, అద్భుతంగా బెంగళూరు. అందరూ ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మన పట్ల కృప చూపి అనేక సభల్ని ఘనంగా జరిగించాడు, ఇవి కూడా జరిగించబోతున్నాడు. దేవుడు మీ అందరినీ దీవించండి గాక. ప్రైజ్ Thank you.